హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ వరలక్ష్మి వ్రతం తోర పూజకు ఎంతో విశిష్టత ఉంటుందండి ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క గ్రంథి ఉంటుంది ఇలా తోరం మొత్తం తొమ్మిది గ్రంథులు ఉంటాయి తొమ్మిది గ్రంథి శ్లోకాలు చదువుకుంటూ వరలక్ష్మి వ్రతంలో పూజ చేసుకోవాలి ఏ వ్రతంలో అయినా సరే పెళ్ళైన ఆడవారు ఎడమ చేతికి కట్టుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతంలో మాత్రం తోరంని కుడి చేతికి కట్టుకోవాలండి పార్ట్ వన్ వీడియోలో తోరం ఎలా కట్టాలి అనేది చెప్పాను కదా అలా కష్టము అనిపిస్తే ఇలా కూడా కట్టుకోవచ్చండి ముందుగా తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులు పోసుకోండి దారానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు తొమ్మిది పెట్టుకోండి ఇప్పుడు మూడు పుష్పాలతో తోరం ఎలా కట్టాలి అనేది చూపిస్తాను తోరానికి తొమ్మిది ముళ్ళు అనేవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మూడు పుష్పాలను అయితే తీసుకున్నాను ఈ మూడు పుష్పాలను ముందుగా ముడి వేసుకోండి అండి మధ్యలోకి దారం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి ఈ మూడు పుష్పాలను మధ్యలో పెట్టుకొని ముడివేసుకున్న తర్వాత మిగిలిన ఆరు ముడులు కూడా ఒకవైపు మూడు ముళ్ళు ఇంకోవైపు మూడు ముళ్ళు వేసుకుంటే సరిపోయిద్ది ఇలా కూడా కట్టుకోవచ్చు అండి అలానే వ్రతం రోజు కట్టుకున్న ఈ తోరాన్ని మరుసటి రోజు శనివారం పూజ అనంతరం కలశం తీసిన తర్వాత ఈ తోరాన్ని తీయాలి ఈ తోరాన్ని ఎక్కడ తొక్కిడి లేకుండా ఉండే ప్రదేశంలో అంటే పారే నీళ్ళలో కానీ చెట్ల దగ్గర కానీ వెయ్యొచ్చండి సో ఈ తోరం ఎలా కట్టుకోవాలి అనేది పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోనైతే షేర్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ బాయ్